శ్రీరెడ్డి పార్ట్ 3 తప్పదు. ప్రమాణ స్వీకారం వరకు మీరు ఈ టార్చర్ భరించాల్సిందే. గత వీడియో కంటే ఇది ఇంకాస్త ఎక్కువ ఫన్నీగా ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువ నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేయగలుగుతానని చెప్పి అనుకున్నాం. ఒకసారి విని అదో ఏం మాట్లాడుతుందో. ఇంటి నుంచి భోజనాలు బొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటానికి లోపలికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ ని లోపలికి తీసుకెళ్లి, మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఏగ వాళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు చూశాడ్రా మా జగన్ అన్న. ఈ బొమ్మ నాలెడ్జ్ ఇదే, ఈ బొమ్మకున్న నాలెడ్జ్ ఇది. జైల్లో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడిని రారాజులో చూసేసుకున్నాడంట. భోజనాలు ఏసీలు కూలర్లు అని చెప్పని మాట్లాడుతుంది. అంటే నేను ఎందుకు ఈ బొమ్మ అని చెప్పేసి అన్నానంటే, అంతకుముందు ఈ ముక్క కన్నా ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లకారాలతో సంబోధించింది రే. అది లకారాలతో సంబోధించింది కాబట్టి నేను ఆ మాత్రం బొమ్మ అన్నా అని చెప్పేసి అన్నా. దీని తెలివితేటలు ఇది పెద్ద నాలెడ్జ్ ఉందండి దీనికి. జగన్మోహన్ రెడ్డికి జరిగిన సంబంధం ఉందా? హైకోర్టు ఆర్డర్ల మేరకు కదా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలన్నా లేదంటే అక్కడ ఏసీ పెట్టించుకోవాలన్నా కూలర్ పెట్టించుకోవాలన్నా కోర్టులో పిటిషన్ వేసుకున్నారు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది, తద్వారా జైలు అధికారులు అమలు పరిచారు. దానికి జగనానికి సంబంధం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుందా ఇది, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి జైలు అనుకుంటుందా అర్థం కావట్లా. ఇది కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడమే, నారా లోకేష్ గారి గురించి మాట్లాడమే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమే, ఈ పత్రికేయ అందరి గురించి మాట్లాడేద్దే. నీ చాలా సందర్భాల్లో చెప్పాను అతి మాటలు చాలా మాట్లాడుతున్నావు శ్రీరెడ్డి, కొద్ది తగ్గించుకో, అన్ని మాటలు అనవసరం అని చెప్పేసాను. మన విను, ఇంకా ముందు చాలా కామెంట్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. కుక్కను చూసినట్టు చూశారు ఆ విషయం మాకు తెలుసు. కుక్క కంటే హీనంగా చూశారు ఆ విషయం మాకు తెలుసు. నువ్వు చెప్పవసరం చంద్రబాబు నాయుడు నీ ఎక్కమా కొడితే మరి మళ్ళీ మెల్లరిపోతాయి, చెప్పించి కొడతాం. చంద్రబాబు నాయుడు ఇచ్చింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జైలు రా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అధికారంలో ఉన్నారు నీ మెడతాను తగలట. నేను అందుకే అంటే నువ్వు పెద్ద గుర్రువి, నీకు ఏనా బొచ్చు తెలియదు, తెలిసినా పెద్ద యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఇస్తావు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు చెప్పు, ఎప్పుడు జైలుకి వెళ్ళాడు? అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు కదా, అవునా కదా? మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? గొర్రె మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను ముద్ర మాటలే. చూడండి వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెట్టి నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో, అసలు వైఎస్ఆర్సీపీ దానైనా నేను ఇంత కష్టపడ్డా కదా, ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి కొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా, ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళు అనుకోలే ఏ రోజు కూడా, వాళ్ళు ఏ రోజు కూడా చెప్పలా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి. అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ నాయకుడు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, ఒక్క లెటర్ ప్యాడ్ కూడా రిలీజ్ చేయాల. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు ముహూర్తం పెట్టారేమో, నన్ను ఏహేస్తారేమో, నిన్ను ఎవ్వరేరు, నిన్ను వేసేసే సాహసం ఎవ్వరు చేయలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చెన్నైలో చేస్తారేమో కానీ నిన్ను వేసే సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా? మా అంటే నువ్వే అర్థమానంలో నాకు తెలియదు కానీ నాకైతే అర్థమైంది అదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ను వేయరు, అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకో. ఏం గౌరవం ఇచ్చారు నాకు? ఏ రోజైనా విజయవాడ పిలిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు, ఒక్క ముక్క ఒక్క గౌరవ ముక్క నాకు ఇచ్చారా? ఇవ్వలేదు. అనాథదాన్లాగా ఏ పార్టీకి చెందనిదాన్లాగా ప్రతిదానికి రొమ్మెరుచుకొని నేను ముందుకొస్తా. ఎవరమ్మన్నాడు? ఇప్పటికైనా ఓడిపోయినా సరే సరే ఇప్పటికైనా పార్టీలో చేరొచ్చు, పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి, ఓడిపో మిస్ అయిపోయి ఆగు, ఓడిపోతే పార్టీలో చెల్లిపోవాలి, నేను కాదు.
మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళు లేదో నాకు తెలీదు, ముఖం తిప్పేసేవాళ్ళు. అలాంటి మనస్తత్వం ఉందని జగన్ అన్న అనుకోను. ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి, చేర్చుకోండి, చేర్చుకోండి. ఇప్పటి వరకు మీకు ఒక పేరు ఉంది, బూతుల పార్టీ అని చెప్పేసాను. ఆ పేరుని మార్చేద్దాం, సరేనా? బూతుల పార్టీ అని తీసేసి లా పార్టీ అని పెట్టేద్దాం. అయిపోద్దాం ఇంక అక్కడతోటి. జగనన్న నా రిక్వెస్ట్ తీసేసుకో. ఒకవేళ ఆ పరిస్థితి కానీ వచ్చుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత కొద్దిగా పట్టుదల ఉన్న వ్యక్తే. ఆ పరిస్థితి నిన్ను చేర్చుకునే పరిస్థితి కనుక వచ్చుంటే కనుక రాజకీయాలకు సెలవు చెప్పేసి కార్యకర్తలకు క్షమాపణ చెప్పేసి క్షమించాలంటే తప్పైపోయింది ఇంకెప్పుడు రాజకీయాల్లోకి రానని చెప్పేసి అని రాజకీయాలనే విరమించుకుంటాడేమో కానీ నాకు తెలిసి నిన్ను పార్టీలోకి చేర్చుకోవడం. నిన్ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ పేరు మారిపోతే తెలుసా నీకు? ఇప్పుడు కొడాలని, అంబటి రాంబాబు, రోజా, లేదంటే ఆ జోగి రమేష్ వీళ్ళందరూ ఉన్నాం వాళ్ళని బూతుల పార్టీ అంటున్నారు. నువ్వు ఒక దాని తయారంటే బూతుల పార్టీ పోయి పెద్ద పేరు వచ్చింది అన్నమాట. అబ్బా మామూలు పేరు కాదు. అలాంటి ఓప్స్ ఏం పెట్టుకోమాట, కొద్దిగా అతి తగ్గించుకుంటే మంచిది. నువ్వు ఒకదానివి, ఆ బోరుగడ్డ అనిల్ గడు మీకు మీరుగా పార్టీ కార్యకర్తలుగా ప్రకటించేసుకుని గొడవలు చేసుకున్నారు. ఆ పప్పులేం ఉడకో, అదవేందా అనవసరమైన డ్రామాలు ఏమి వేయమాట. నువ్వు వాస్తవం అది ఏ మాట్లాడు. శత్రువులకు ముందు నాకు అవమానం. నేను పార్టీలో చేర్చుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి డ్యూరేషన్ చచ్చిపోవాలా? అవమానం సంగతి పక్కన పెడితే, నేను కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా కట్టకట్టుకుని ఎందుకంటే దూకు చచ్చిపోవడం మేరకు నేను చేర్చుకునే కంటే రోజు అవమానం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా విమర్శించేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించరు, నిన్ను ముందెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. అర్థమైందా? లేనిపోయింటే ఇద్దరు ఎందుకు చెప్పు జగన్మోహన్ రెడ్డికి? ఇప్పటికే 11 వచ్చినాయి అని చెప్పి బాధలో వాళ్ళ బాధ లేదా వాళ్ళ బాధ లేదా వాళ్ళు పాడుతున్నారు. 11 సీట్లు వచ్చినాయి ఎలారా దేవుడా, మళ్ళీ ఎలా పుంజుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళు ఏడిపోయి వాళ్ళు ఏడుతున్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఓ పక్క నువ్వు తగులుకున్నావు, నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా, నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా, వాళ్ళు నీ బాధ వాళ్ళకని చరా వాళ్ళు పడే బాధ వాళ్ళకొకసారి అనిపిస్తూ ఉంటుంది. 11 వచ్చి మనం బాధపడుతూ ఉంటే ఉన్నాను నాశనం చేస్తుంది, ఇదొక తయారైందిరా మనకి, నన్ను చేర్చుకోమని చెప్పి తినేస్తుంది ఇది అని చెప్పేసాను. నిన్ను రాజకీయాల్లో ఏ పార్టీ కూడా హక్కును చేర్చుకోదు శ్రీరెడ్డి. నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఊడిపోయాం కదా, ఇప్పుడు మాట్లాడితే హైప్ వచ్చేది కదా, ఇది వచ్చేది కదా అని మాట్లాడుతున్నావు, కానీ అంత సినిమా ఏం లేదు. నిన్ను మామూలు కాదు, కంగారు పడ మాకు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడికి జైలుకా? అంగ దర్జాగా వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావో అని చెప్పి నేను అనుకున్నా. నువ్వు అలాంటి సస్పెన్స్లో మాక నేను దర్జాగా ఆడి దగ్గరికి వెళ్ళిపోతా, సారీ అక్కడికి వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి మధ్యలో గ్యాప్ ఇవ్వమాక, ల్యాగ్ ఇవ్వమాక, ఆ గ్యాప్లు ఎన్ని అర్థాలు వచ్చేస్తున్నాయో, దర్జాగా వెళ్తానని చెప్పేసి అని జైలుకి అంటుంది. నీ అమ్మ తెలియదా తెలియదా తగలేట పెచ్చిదానా? నువ్వు అసలు నాలాగా టీడీపీలో కష్టపడి ఉంటే అని చెప్పేసి అని పదమే ఎత్తమాక, అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ పేరు కూడా ఎత్తమాక. నీలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉండుంటే కనుక డే వన్ మొదటి రోజే వాళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా ఒక లెటర్ రెడీ చేసేవారు. డే వన్ అధికారంలో ఉన్నా లేకపోయినా 2019 డే వన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి లెక్కేసుకున్నా సరే ఆ రోజునే నీలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు నువ్వే మాట్లాడినా సరే అదే రోజున ఒక లెటర్ రిలీజ్ చేస్తా తెలుసా నీకు, మాకు శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అంటే కొద్ది విలువలు కలిగిన పార్టీ
అర్థమైందా? రోత మందని పెంచి పోషించదు తెలుగుదేశం పార్టీ, మనలా అనుకుంటున్నాం ఏంటి? అలాగే బూతులే తిట్టించాలి, బూతులు దాడేసేయాలి అని చెప్పేసి అనుకుంటే నీకన్నా హేమహామీలు బోల్డ్ మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. నెలకొక ఎంత ప్యాకేజీ పడేసామంటే మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు, మీకన్నా ఎక్కువ పచ్చిగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు లేరా సమాజంలో? మనం చూడట్లేదా రోజు? వైజాగ్ రోజా రాణి ఉంది, నీలాగే బూతులు మాట్లాడుతుంది, అయినా కానీ ఎంకరేజ్ ఎందుకు చేశారు? బయటపడలేదు కాబట్టి. నేను ఎందుకు చేయట్లేదు? నువ్వు బయటపడిపోయావు కాబట్టి నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తావు, నువ్వు చేసే వ్యాపారాలు నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తావు కదా, అప్పుడు ఏమొద్ది? అంత లేదులే. అమ్మదేనమ్మా జీవితం చూసారే అంత పెద్ద ప్లాన్ వేసిందా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు అందరికీ కూడా రంకండి కట్టేస్తుంది ఇది. ఏంటి నా మీద మచ్చుందానా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవా, వాళ్ళ పేద ఎవరి మీద మచ్చలేవా అని చెప్పేసని ఇది చేసే రంకె వారాలన్నీ పాప మాల కూడా అటకట్టేస్తుంది. నేను కొన్ని చెప్పు దెబ్బలు తిని వస్తా శ్రీరెడ్డి ముందే చెప్తాను, తప్పది. అలా అందరిని అవమానించకూడదు, అందరూ వేరు నువ్వు వేరు. నువ్వు జనరల్గా మహిళలతోనే పోల్చుకోకూడదు, నువ్వు జనరల్గా మహిళలతోనే పోల్చుకోకూడదు. ఇంకా నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు అంటే చాలామందికి ఏందని గౌరవిస్తా, ఒక రోజని తప్పితే ఒక రోజు ఒక్కరితే రోజుని మినహాయించి నేను ఎవరి గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు, ఒకవేళ విడుదల రంజీ గురించి మాట్లాడా కానీ పద్ధతిగానే మాట్లాడే, అక్కడ కూడా ఒక పదం అటు ఇటు కూడా మాట్లాడాల. ఇక మిగతా ఏ నా మహిళా నాయకురాలు గురించి మాట్లాడా కానీ బాగానే మాట్లాడే. ఇవాళ కూడా మేము తానేటి వనిత గారిని, లేదంటే సుచరిత గారిని, లేదంటే పుష్ప శ్రీవాణి గారిని, లేదంటే ఉషాశ్రీ చరణ్ గారిని మంత్రి ఆవిడ్ని, ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళంటే ఇప్పటికి కూడా మా గౌరవమే. వాళ్ళ రాజకీయంగా విమర్శలు చేశారు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఎవ్వరూ చేయలా, చేశారా? చెప్పు తెగేలా కొడత. అదే కానీ చెప్పు తెగదు, ఇప్పుడే చెప్పానా? కాదు ఎక్కడా. నేను అందుకే అంట, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక బూతులు తిట్టేస్తాను, లేదంటే అన్ని అమనా బూతులు ఈ అమనా బూతులు తిట్టేస్తాను పార్టీ కోసం కష్టపడ్డం కాదు. ముందు మీరంతా బ్రహ్మలోంచి బయటికి రండి, ఇంక్లూడింగ్ నాతో సహా, మేము కూడా, నేను కూడా. ఇక్కడ సోషల్ మీడియాలో మనం ఎంత పెద్ద గొర్రెలను చేసుకున్నా పెద్ద మొగ్గుల్లో ఫీల్ అయిపోతే మనం తిరుపపురం ఇంకొకటి ఉండడు. నిజమైన అంటే నిజమైన కాదు, అసలైన హీరోలు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళు అసలైన హీరోలు. పార్టీకి ప్రాణం పోసేది వాళ్ళే, పార్టీకి అండగా నిలబడేది వాళ్ళే, వాడు అసలైన హీరో. మందే ఉంది బొక్క, ఒక ఫోను ఒక కెమెరా ఒక సిస్టమ్ ఉంటే ఎన్ని మాట్లాడినా మాట్లాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుని మనకు మనం జబ్బలు చేసుకుంటే ఈయన బొక్క ఉండదు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టపడేవాడు తెలుసుద్ది, జెండా పట్టుకొని తిరిగినోడు తెలుసుద్ది బాధ. మనం గొర్రెలు తీసుకుంటే ఇక్కడ అయిపోద్దా? పార్టీ వాయిస్ వినిపించడం వేరు, కష్టపడ్డమే నేను కాదని అట్లా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త ఉన్నాడో వాడికి ఇవ్వాలి. వాడు మెయిన్, మనకి వాడు తోపు, వాడు అసలైన హీరో వాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు, ముందు వాళ్ళే. పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, లేదంటే ఇంకోటో నేను అన్నా ఫస్ట్ కార్యకర్త, జెండా పట్టుకు మోసిన ప్రతి ఒక్కడు కూడా హీరోనే వాళ్ళు. కష్టం అంటే వాళ్ళదే, మంద కాదు ఇక్కడ. ఇలాంటి మాటలు మాట్లాడమాకండి, కష్టం అంటే మాది, మేము వీడియోలు మాట్లాడేస్తున్నాం, మేము చించేసుకుంటున్నాము, మేము అంత కష్టపడ్డాం, మేము ఎంత కష్టపడ్డాం, ఇలాంటి డైలాగులు ఎవడో కొట్టద్దు. నువ్వు కూడా కొట్టమాక, ఉన్న పేరు పోగొట్టుకోమాక, నేను కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా అలాగా మన రేంజ్లో మనం ఉంటే బాగుంటుంది. మనం అతిగా మాట్లాడుకోకూడదు, మనం ఏదో చేసాం కరెక్టే, నేను చేయలేదని చెప్పి అన్నట్లా మన డబ్బా మనం కొట్టుకుంటే బాగోదు. అర్థమైందిగా? ఇక నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడ మాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేర్చుకోరు. నేను పొద్దున్న నుంచి చూస్తా ఉన్నా, ఒరే జగన్ నన్ను పార్టీలో చేర్చుకుంటావు చేర్చుకోవని చెప్పి మాట్లాడుతుంది. అంటే అలాంటి తమిళ్ చూస్తున్నాయి అన్నమాట.
నేను జగన్మోహన్ రెడ్డిని వేసేసి, నేను జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డి వేసేసి ఆ నేపథ్యం తెలుగుదేశం పార్టీ మాకంతా హత్యాడు, అది గుర్తుపెట్టుకో బాగా.